హాయ్ ఫ్రెండ్స్, స్మార్ట్ కేసులో ఈ రోజు నేను మీకు చూపించేది గ్రామీణ ప్రాంతాల నుండి విశేషమైనటువంటిది పురాతనమైనటువంటి పశువుల యొక్క జీవనశైలిని వివరించబోతున్నాను. ఆ పశువులలో ఏంటంటే ఒంగోలు జాతి పశువులు చాలా ప్రసిద్ధి చెందినది. అలాంటి ఎద్దు మనకు ఇప్పుడు అందుబాటులో ఉంది, చిన్న కోడిదూడ. దాని వయసు వచ్చి మహా అంటే 16 నెలలు, అంతేనా? 16 నెలల కోడిదూడ ఉంది. 16 నెలల కోడిదూడ అంటే మీరు ఏదో చిన్న అనుకోవద్దు, బాగా చాలా హైట్గానే ఉంది. 58 హైటు. పిడికిలలో ఎంత కొలుస్తారు మీరు దాని పెట్టే? 58 మంచి మంచి జాతి లక్షణాలు ఉన్నటువంటి ఎద్దు. ఎలాంటి సుడిలో ఫాల్ట్ లేదు. ఇది ఏ సుడికి వస్తుంది కదా, దీంట్లో ఉన్నటువంటి లక్షణాలు చెప్పు మరి. ఇప్పుడు మనం రైతు దగ్గర ఉన్న దాన్ని పోషించే రైతు దగ్గర, ఈ రైతు యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీరు చనిపోయే పశువుని తీసుకొచ్చి వీని దగ్గర పెట్టినా కూడా దాన్ని ఈటా సబ్బుతో రుద్ది పోషణ బలంగా తయారు చేస్తాడు. అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి మంచి. మా ఊర్లోనే వీని లెక్క పశువులు తాగే వ్యక్తి అయితే లేడు. ఇలా పశువుల ప్రేమ, ఎంతో ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిని ఒకపారట ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. అతను పోషించేటువంటి, అతని పోషణలో పెరిగినటువంటి కోడెదూడని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. దీనికి మనం మనసులోన పొద్దున సాయంత్రం స్నానం చేస్తాం షేము, కానీ దీనికి మటుకు పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ చేపిస్తాడు, స్నానం చేపిస్తాడు. చాలా ఒక కొడుకులాగా చూసుకుంటాడు దీన్ని. చిన్నపిల్లల లెక్కనే ఇది, మనుషులు పోయినా కూడా ఏం అసలు టచ్ే చేయదు. పట్టుకో. చిన్నపిల్లలతో సమానమే, అసలు ఏమే కానీ అన్నది దూడ కూడా, మంచి దూడ. పందానికైతే బోల్ అంటుంది. ఇప్పుడు చిన్న వయసు ఇంత హైట్ ఉందంటే ఇంకొక 2 సంవత్సరాలు ఇచ్చిందంటే కానీ బాగా మంచి పంది పెద్ద అయితే అది. మీరు వీడియో చూసి ఎద్దు మీకు కావాలంటే కానీ మా రైతు నంబర్ ఇస్తాను. రైతు కూడా అందుబాటులో ఉంటాడు, అతను కూడా బాగా సరసమైన ధరకి ఇస్తాడు, ఇబ్బంది అయితే పెట్టడు. అతనికి ఏంటంటే పశువులను సాకడము అతను ఒక ఫ్యాషన్, అది పశువులను పోషించాలా, పశువు బాగా సాకాలనే ఒక ఫ్యాషను. దీనికి వచ్చేసి పండ్లు అయితే రాలపలేదు, ఒక్క పండు కూడా వేయలేదు ఉంది ఇంతవరకు. బాగా మంచి జాతి రకం, ఒంగోలు జాతి రకం వేసేది. కొమ్మాటం కూడా బాగా ఉంది. బాగా ఏం కొమ్మంటారు చిన్నదిని? గట్టి కొమ్మే, బాగా మంచి గట్టి కొమ్మ. దాని కూడా బాగా భద్రంగా ఉంది. వేస్తే మనకు బండని ఎత్తుకుపోయి వత్తలు పెట్టేటట్టు బాగా తయారు చేసే కదా, మంచి శిక్షణ ఇచ్చే కదా, బాగా మంచిగా పంద్యాలు కొట్టే ఎత్తుంది. గెట్టలు మామూలుగా మామూలు గెట్టలు ఏమంటారు? గెట్టెలు ఏమంటారుగా మామూలుగా ఈ రకం ఏ రకము ఏదో పా మంచి జాతి రకం. పశువు 16 నెలల చిన్న పిల్ల, సున్నికి మనకి ఏదో పెద్ద ఎద్దులా కనపడుతుంది. ఇంతవరకు పనులే రాల్పలేదు, మంచి పశువు. దీన్ని చూసి చేసుకునేవాడు మటుకు అదృష్టవంతుడు. మొత్తానికైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇలాంటి అద్భుతమైన వీడియోలను, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాముఖ్యమైన వాటిని మా స్మార్ట్ కేశవ యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పశు పోషకులు బాగా లైక్ చేశారు దీనిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని మా స్మార్ట్ కేశవ తరపున మిమ్మల్ని అందరినీ వినవించుకుంటున్నాం. ఈ ఎద్దు కావాలనుకున్న వారికి ఈ ఎద్దు యొక్క అడ్రస్ కూడా ఇస్తున్నాము, అతని యజమాని పేరుతో సహా. ఫోన్ నెంబర్ కూడా లాస్ట్లో ఇచ్చాము చూడండి. ఈ వీడియోని పూర్తి చూడండి, మీకు ఈ ఎద్దు యజమాని యొక్క ఫోన్ నెంబర్ మీకు కనబడుతుంది. ఈ అడ్రస్ వచ్చేసి
కర్నూలు జిల్లా పాండ్యం మండలం కొండదుట్రు విలేజ్ లో పశు పోషకుని పేరు వచ్చేసి కొమ్ము పుల్లయ్య ఇతని దగ్గర మీకు ఎద్దు లభిస్తది 16 నెలల దూడ ఒక్క పండు కూడా రాల్చలేదు ఎవరైనా తీసుకునేవాలంటే తొందరగా తీసుకెళ్ళండి।